ఇప్పుడు ఈరోజు మేడం గారు మాట్లాడలేదు. తర్వాత అప్పుడు 5 లక్షలతో వచ్చినటువంటి సొసైటీని ఇవాళ 15 కోట్ల రూపాయలు బిజినెస్తో టర్నోవర్తో ముందుకెళ్తుంది, అభివృద్ధి పాదంలో ముందుంది. అలాగే మన 2 గ్రామాలే కాకుండా మిగతా ఇంచుమించు 30 గ్రామాల నుంచి మన సొసైటీలో లోన్ ఇస్తున్నామంటే మన యొక్క సహకార సంఘం ఏ విధంగా ముందుకెళ్తుందని మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పటి వరకు చేసినటువంటి అధ్యక్షులు కానీ పాలకవర్గం కానీ అందరూ కూడా ఈ సొసైటీ విషయంలో ప్రతి ఒక్కరూ మంచి అభిప్రాయంతో సొసైటీని అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ప్రోత్సాహంతో ప్రోత్సహించారు కాబట్టే ఈరోజు మన సంఘం ఈ విధంగా ఉంది. ఇలాగే ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు మన గ్రామాన్ని కూడా పంచాయతీ ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలు అంటే ఎల్లని ప్రేమ, ఆ ప్రేమ ప్రకారం అందరికీ కూడా అభివృద్ధి పదంలో నడిపించే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి పక్క గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని కారణ ఇక్కడ నుంచి 450 నుంచి